Rendivera Panindilo, Manchi Mass Entertainer Ga, Gabbar Singh Alarinchadu. Socio Fantasy Movie Ega, Vo Adbutane Aninchende. Vishnu Denikaina Radiantu, Haiga Navukunela Chesadu. Ika Nagarjuna Sai Babaga, Bhakti Parava Simlo Munchetadu. E year Anirakal Simalu Achesai, Kani, Cute Love Story Nimatram, Telugu Prekshaklu, Intavarku Chodaledu. Ippuda Lotinu Bharti Chedanki, Yeto Vellipoyindi Manasu Cinemato Vastunadu, Darshakudu Gautam Menon. Nithya Elavarti. తనకు చిన్న పాపప్పుడు కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు ప్రత్యక్షమైన ఒక ఏంజిల్ లా ఉందిరా. ఐ మీన్ షీస్ అ ఉమెన్ నౌ. చూసావా, నవ్వు లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ అయ్యి మెల్లగా కళ్ళ దాకా పాకింది. నాని మాటలకు సమంత పడిపోతే గౌతమ్ మీనన్ టేకింగ్ యూత్ ప్లాట్ కావాల్సిందే. ప్రేమ కథల్ని అందంగానే కాదు మనసుకు హత్తుకునేలా తీయడంలో ఈ అరవ దర్శకుడు ఘనపాటి. ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు వరకు తనదైన మార్క్ ఫ్రేమింగ్ తో అందమైన ప్రేమలోకి తీసుకెళ్లిపోవటం గౌతమ్ ప్రత్యేకత. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ప్రేమ కథలతో ఆడియన్స్ ని మాయి చేయటంలో గౌతమ్ ఎక్స్పర్ట్. అందుకే కింగ్ ఆఫ్ లవ్ స్టోరీ అనిపించుకున్నాడు ఈ దర్శకుడు. ఏ మాయి చేసావే తర్వాత గౌతమ్ తీస్తున్న లవ్ స్టోరీ ఎటో వెళ్లిపోయింది మనసు. నాని సమంత హీరో హీరోయిన్లు. ఇంటర్మీడియట్ లో చిగురించిన ప్రేమ పీజీ వరకు ఎలా సాగిందన్న కాన్సెప్ట్ ను తనదైన స్టైల్లో ప్రేమ కావ్యంలో చూపించనున్నాడు. లైఫ్ లో ఫస్ట్ టైం రెడ్ సిగ్నల్ ట్రాఫిక్ జామ్ చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే అన్‌ప్రెడిక్టబుల్ రా. కరెంట్ కూడా చెప్పే కట్ చేస్తారు కానీ అమ్మాయిలు చెప్పకుండా కట్ చేసి పడదుబుతారు. ఇక మూవీలో సమంత పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటికీ ఏమై చేసావు గురించి మాట్లాడతారు. ఇక నుంచి ఆ అవసరం రాదు ఎందుకంటే ఎటో వెళ్ళిపోయిన మనసు రిలీజ్ తర్వాత సమంత అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు అంటే సమంత అన్నంతగా మనసు కొల్లగొట్టేస్తుందట. చాలా బాగుంది. 12 లైట్ మ్యూజిక్ తన కోసం ఒక పాట పాడాను. రెండింటికి డిబేట్ కాంపిటీషన్, వాళ్ళు ఇచ్చిన టాపిక్ కూడా మా గురించే అన్నట్టు అనిపించింది. ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్. అయ్యో బాబోయ్ పదరా. గౌతమ్ గతంలో తీసిన కాక్క సినిమాలో జ్యోతిక పోషించిన మాయా క్యారెక్టర్ కంటే ఏమాయి చేసావాలో సమంత చేసిన జెస్సీ రోల్ కంటే ఎక్కువ ఫీలింగ్ తో నిత్యను తీర్చిదిద్దాడు. ఎటో వెళ్ళిపోయింది మనసు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సినిమాని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత. ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. ఇళయరాజా ఏమై చేసావే సినిమాను గౌతమ్ తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తే ఎటో వెళ్ళిపోయింది మనసును మొత్తం 3 లాంగ్వేజెస్ లో రూపొందించాడు. తెలుగు తమిళంతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తూ తనకున్న కింగ్ ఆఫ్ లవ్ స్టోరీస్ పేరును విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు గౌతమ్ మీనన్. ఏది ఏది కుదురే